తండ్రి మరణించినాక మిమ్మల్ని కన్నా నవమాసం పోసినటువంటి కన్న తల్లిని ఒట్టుతున్నావు. 12 సంవత్సరంలో పెద్ద చేసి దయ్యము గాని భూతము గాని పట్టకుండా పెంచి పెద్ద చేసి నీకు అన్నం పెట్టిన చెయ్యితోని కాలుతోనిదంటున్నావు దుర్మార్గుడా, నీకు ధర్మము కాదురా అని చెప్పేసి కార్తీక రాజు షాదుల్లా 100 కోట్లు సమర్పించుకున్నారు. వారికి రేణుకాయలమ్మ సుధాయిల కాలం కాపాడుగాక, ధనం ధాన్యం మోగుత లాభం చెత సంవత్సరం తీర్థమై. అంటే నీకు ముండబోసిన తర్వాత నన్ను కన్నావు, ఇంకా ఏమేమి జరిగినదో నాకు మర్యాదగా చెప్పు, లేకపోతే నీ తలకాయ ఖండిస్తా. వారికి ఆ యొక్క ఎర్రపల్లె సాక్షిగా నేను పుత్రులను కన్నాను, కానీ నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కదా దుర్మార్గురాలా.
నీవు దేవుణ్ణి వేడుకున్నంత మాత్రాన నా తండ్రి ధర చెప్పేంత వరకు భద్రతాననుకుంటున్నావేమో. అన్ను మిన్ను ఎరగక కన్నునకు మొదలెక్కి
కన్నే పొడుచుకునే తిరుగుకుంటా ఎవరితో సంభోగం చేసి మమ్మల్ని కన్నావా? మర్యాదగా నా తండ్రి ఎవరో చెప్తావా? చెప్పవా? సముల వారికి పుత్ర చనిపించుకున్నారు వారికి రేణు ఖైదం మాత్రమే అకాలం కాపాడుగాక. బుద్ధ దేవన్న గారు బందా కురుపు సరిపించుకున్నారు వారికి రేణు ఖైదం మాత్రమే అకాలం కాపాడుగాక. ధనం ధాన్యం భూపుత్ర లాభం చేత సంవత్సరం భీకామాయ మనవడి పేరు కన్నయ్య. ఓ పరశురామ కన్న తల్లిని కూర్చోవడం ధర్మము కాదని చెప్పేసి 111 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుక హెదమ్మ సదా ఇళ్ళ కాలం కాపాడుగాక. ధనం ధాన్యం భూపుత్ర లాభం చిత్త సంవత్సరం దీర్ఘమ్మాయి. నాయన కుమారా పద్మశాలి చాల దశరథ గారు, మార్కండేయ వంశీయులు దశరథ గారు 501 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి రేణుకాయలమ్మ సదా ఇళ్ళ కాలం కాపాడుగాక. ధనం ధాన్యం గోపుత్ర లాభం చేత సంవత్సరం దీర్ఘమ్మాయి. పలనాడు ఆ యొక్క వీరన్న కశ్యపుడు గర్భాన ఆ యొక్క భక్త బాలుడు ఎలా జన్మించినాడు? ఆ యొక్క భక్త బాలుడు జన్మించి
ఆయొక్క తండ్రి గర్భాన జన్మించి ఆయొక్క తండ్రికి శత్రువులాగాయి, తండ్రి మరణానికి దారి తీసినాది. నీవు నన్ను నా గర్భాన జన్మించి నన్ను చిత్ర హింసలు పెడుతున్నావు నాయన. దుర్మార్గురాలా భక్త ప్రహ్లాదుడు ఇరణ్య కశ్యపుడు గర్భము లోపల జన్మించి ఇరణ్య కశ్యపుడు మదహంకారం చేత నీరే దేవుడు నేను పలికాడు. అవును భక్త ప్రహ్లాదుడు నీవు కాదు నాయన, దేవుడు హరి ఒక్కడే ఉన్నాడని న్యాయం పలికాడు. అదే విధంగా నేను నిన్ను అడుగుతున్నాను, నా తండ్రి లేకుండా నీవు నన్ను ఎలాగన్నావు? నాకు తండ్రి ఉన్నాడా లేడా? ఎడ్డల్లా నడిగి ఉన్నా పేరు మీద మురళి మనవడు మురళి వంద కురుగు సరిపించారు. ఓరి పరశురామ కన్న తల్లిని కొట్టుడా నీకు ధర్మము కాదు అని చెప్పేసి వంద కురుగు సరిపించుకున్నారు. వారికి రేణుకైలం అధైల కాలం కాపాడుగాక. ధనం ధాన్యం గోపుత్ర లాభం చిత్త సంవత్సరం జీవికామాలు సైనిక గారు వంద కొరకు జరిపించారు. ఓలి పరశురామ చంద తల్లిని కొట్టిన ధర్మం కాదని చెప్పేసి వంద కొరకు జరిపించుకున్నారు. వారికి ఏం కాలం అధైర్య కాలం కాపాడుగాక. వారికి కొత్తూరు నరసయ్య గారు యాభై జరిపించుకున్నారు. కొత్తూరు నరసయ్య కొడుకు రాజేశ్వరి గారు యాభై ఒక్క రూపాయలు జరిపించుకున్నారు. వారికి రేణుకైలం ధరల కాలం కాపాడుగాక. కన్న తండ్రిని కొట్టము కాదని చెప్పేసి